క్యూటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు 9వ రోజు నవమి. దీనినే మహర్నవమి అంటారు. మహర్నవమి అంటే మనకి చాలా పవిత్రమైన రోజు. ఎందుకంటే ఈ 9 రోజులు ఈ దేవి ఉపాసకులు ఎంతో కష్టపడి ఉపవాసాలుండి ఎంతో శ్రమకోర్చి చాలా చక్కగా అమ్మవారిని పూజించి ఈ 9వ రోజు అమ్మవారి కృపాకటాక్షాల కోసం ఎదురు చూసే రోజు. దీన్ని అందుకనే నవమి తిథి అంటారు, మహర్నవమి అంటారు. ఈరోజు చాలా చాలా అద్భుతమైన ఫలదాయకమైన రోజు. మనము ఏ రోజు చేయకపోయినా ఈ 3 రోజులు, సరస్వతీ నక్షత్రం రోజు, ఈ దుర్గాష్టమి రోజు, నవమి రోజు, ఈ 3 రోజులు పూజ చేసిన చాలా చక్కటి ఫలితాలు అమ్మవారి ఇస్తే మనకి, అమ్మవారి కృపాకటాక్షాలు మనకు లభిస్తాయి. ఈరోజు అవతారం వచ్చేసరికి మహిషాసుర మర్దిని, విజయవాడలో చాలా చక్కటి అవతారం మహిషాసుర మర్దిని. ఈ మహిషాసుర మర్దిని అమ్మవారిని ఒక్కసారి నమస్కారం చేసుకొని మనసులోనే చక్కగా ధ్యానించండి, శత్రు వినాశనం కలుగుతుంది. మరి ఈరోజు మనకి మైసూరులో చాముండా దేవతగా అమ్మవారి దర్శనమిస్తుంది. ఇక శ్రీశైలంలో అయితే సిద్ధిదాత్రి అన్నారు ఈరోజు ఈవిని, సిద్ధిదాత్రిగా దర్శనమిస్తుంది. ఉత్తర భారతదేశంలో అయితే గనక సుభద్ర, మీరు ఇక్కడ ఈ సుభద్ర అనకండి, కృష్ణుడి చెల్లెలు సుభద్ర వేరు, ఈమె సుభద్ర పేరు. ఈమె సుభద్రగా దర్శన ఇవ్వటం వల్ల, ఈమెను పూజించటం వల్ల వాంఛితార్థ సిద్ధి కలుగుతుందండి. వాంఛితార్థ సిద్ధి అంటారు దీన్ని, వాంఛితార్థ సిద్ధి అంటారు. అంతేకాకుండా అమ్మవారు ఈ కుమారి పూజలో 10 సంవత్సరాల వయసు గల అమ్మాయి, అంటే 9 సంవత్సరాలు నిండిన అమ్మాయిని గనక, అంటే 10 సంవత్సరాల వయసు గల అమ్మాయిని పూజించాలి. 9వ రోజు చిట్ట చివరి రోజు కాబట్టి వృక్షాలు వచ్చేసరికి దేవగన్నేరు వృక్షం అండి, దేవగన్నేరు, మామూలు గన్నేరు కాదు, దేవగన్నేరు వృక్షం. ప్రసాదం వచ్చేసరికి పాయసం అండి, చిట్ట చివరి రోజు కాబట్టి పాయసం. మరి అష్టోత్రం ఏం చదువుకోవాలంటే మహిషాసుర మర్దిని అష్టోత్రం చదువుకోవాలి. ఇది ఎక్కువగా లభ్యం కాదు. లలితా విష్ణు సహస్రనామ స్తోత్ర పుస్తకం మోహన్ పబ్లికేషన్స్ వారు ప్రచురించింది, మనకి దాంట్లో లభ్యమవుతుంది మహిషాసుర మర్దిని స్తోత్రం. సహస్రనామావళి కూడా ఈ మహిషాసుర మర్దిని సహస్రనామావళి స్తోత్రం కూడా పూజ చేసుకోవచ్చు. ఇక కవచం వచ్చేసరికి కాళీ కవచమే పారాయణ చేస్తాం. మహిషాసుర మర్దిని కవచం ఎక్కడ దొరకదు కాబట్టి కాళీ కవచాన్ని మహిషాసుర మర్దిని కవచంగా పారాయణ. కాళీ అష్టకం, కాళీ అష్టకం రాసింది ఎవరయ్యా అంటే ముందుగా మహాకవి కాళిదాసు. చేది భవన్నికలకేటి కదంబ వనవాసి అనే అద్భుతమైన అష్టకం చాలా మంచిదండి. ఇది కనుక చదివితే చిన్నప్పుడైతే మన పెద్దవాళ్ళు అది నేర్చుకోమని చదివించేవాళ్ళు. ఇక శతనామ స్తోత్రం, కాళీ శతనామ స్తోత్రాన్ని మహిషాసుర మర్దిని శతనామ స్తోత్రంగా భావిస్తాం. ఇక స్తోత్రం కూడా కాళీ స్తోత్రం. కాళీ స్తోత్రం చాలా చాలా మంచి మంచి ఋషులు రాసినవి, దేవతలు రాసినవి ఉన్నాయి, అవన్నీ చదువుకోవచ్చు. కాళీ సహస్రనామ స్తోత్రాన్నే పారాయణంగా చేస్తాం. ఇక మామూలు ఖాళీ చేయాలంటే కకార ఖాళీ చేస్తారు. కకార ఖాళీ అష్టోత్ర సహస్రనామ స్తోత్రం చేస్తున్నారు. కకార ఖాళీ అష్టోత్ర సహస్రనామ స్తోత్రం ఉంది. ఈ అమ్మవారికి మాత్రం కేవలం ఖాళీ సహస్రనామ స్తోత్రమే చేయాలి. ఈమె ఈరోజు చిచ్చక్ శక్తిగా మహిషాసురుని చంపిందండి. అంటే చిట్ట చివరి రోజు కాబట్టి మహిషాసుర వధ జరిగింది. మరి ఈమెని ఏ మంత్రంతో పూజిస్తారయ్యా అంటే గనక అపర్ణ చండిక చండ ముండాసుర నిషూదిని, అపర్ణ చండిక చండ ముండాసుర నిషూదిని అని పూజించాలండి ఈ మంత్రంతో. మరి తెలియని పామరులు అయితే గనక ఓం మహిషాసుర మర్దని దేవతాయే నమః అని కూడా పూజ చేస్తారు. ఈ ఓం శ్రీ మహిషాసుర మర్దని దేవతాయే నమః అని కూడా పూజ చేస్తారు. ఇక మీ అందరికీ చెప్పింది ఇందాక చెప్పాను, అపర్ణ చండిక చండ ముండాసుర నిషూదిని అనే నామంతో కూడా మనం ఈమెను పూజిస్తారు. ఈమెను తలంచినంతనే సమస్త భయాలు పోగొట్టి ధైర్యాన్ని స్థైర్యాన్ని ప్రసాదిస్తే ఈ మహిషాసుర మర్దిని, అంటే తలవగానే, అంటే ఈమెను మనసులో స్మరించుకోగానే ధైర్యాన్ని స్థైర్యాన్ని ప్రసాదిస్తే. ఇక ఈమె గురించి అద్భుతమైన స్తోత్రం మహిషాసుర మర్దిని స్తోత్రం మీ అందరికీ తెలిసిందే. అయి గిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే, గిరివర వింజ విశిరోదిని వాసిని విష్ణు విలాసిని విజిష్ణునుతే, భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబుని భూరి కృతే, జయ జయ మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే అని అద్భుతమైన స్తోత్రాలు ఉన్నాయండి. చాలా చక్కటి స్తోత్రాలు. ఒకవేళ చదవటం రాకపోయినా సరే వాళ్ళు విన్నా సరే ఈరోజు మంచి ఫలితం దక్కుతుంది. కాబట్టి ఈ స్తోత్రాన్ని అందరూ పారాయణం చేయడానికి ఈరోజు ప్రయత్నం చేయండి, చాలా సత్ఫలితం కలుగుతుంది. ఇక ముందుగా
నవ దుర్గా వైభవంలో భాగంగా శ్రీశైలంలో భ్రమరంభికా దేవిని సిద్ధిధాత్రిగా పూజేస్తున్నారు. ఈమె సర్వ సిద్ధులను ప్రసాదించి తల్లండి. అంటే ఎటువంటి సిద్ధులు కావాలన్నా సరే సిద్ధిధాత్రి ప్రసాదిస్తే పరమేశ్వరుడు సర్వ సిద్ధులను దేవి కృప వల్ల పొందాడని చెప్పి దేవి పురాణంలో ఉండండి. సాక్షాత్ పరమేశ్వరుడు ఆది దేవుడు ఆది భిక్షువైన పరమేశ్వరుడే అమ్మవారి కృపచేత సర్వసిద్ధులను పొందాడండి దేవి కృపచేత. కాబట్టి ఈమె సిద్ధిధాత్రి అయింది. ఈమె శివునిపై దయచేల్చి శరీరంలో అర్ధ భాగంగా నిలిచిందండి. అంతేకాకుండా ఈ సిద్ధిధాత్రి అర్ధనారీశ్వర తత్వాన్ని పొందిందండి. శివుడికి పత్నిగా పతిగా పొందటమే కాకుండా తన అర్ధ భాగాన్ని శివుడికి ఇచ్చిందండి. ఈమె సిద్ధిధాత్రి చతుర్భుజి అండి. అంటే నాలుగు చేతులు కలిపి సింహవాహిని అండి. సింహవాహిని ఒక్క కాలరాత్రి మాత్రమే మీకు ఇందాక చెప్పానండి. గార్ధభ వాహనం, గాడిద వాహనం, దక్కిని వృషభ వాహనం కానీ సింహవాహిని కానివ్వండి. ఇక కుడివైపు చక్రాన్ని గదని ధరిస్తండి. కుడివైపు చక్రాన్ని గదని ధరిస్తుంది. ఎడం చేతి వైపు శంఖాన్ని కమలాన్ని ధరిస్తుంది. ఎడం చేతి వైపు ఈమెను ఆరాధించి వారికి సకల సిద్ధులను కరతలామలకం అండి. అంటే కరతలామలకు అంటే చేతిలోనే ఉంటాయండి. ఈమెను ఆరాధించే వారికి ఈమె కృపచేత భక్తుల యొక్క సాధకుల యొక్క లౌకిక పరమార్థిక మనోరథములు సఫలమగులండి. లౌకిక పరమార్థిక అంటే మామూలుగా ధనము ఇవన్నీ కూడా కాకుండా పరమార్థిక మనోరథాలు అంటే ఎవరైతే ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకుంటున్నారో ఆధ్యాత్మికంగా పొందాలి అనుకుంటారు ఇవన్నీ సఫలాలవుతుంది. సిద్ధిదాత్రి కృపచేత కృపకు పాత్రుడైన భక్తులకు కోరికలు ఏవి మిగిలి ఉండవండి. ఇది అద్భుతమైన విషయం అండి. అంటే సిద్ధిదాత్రి గనక పూజ చేసి సిద్ధిదాత్రిని గనక కృప పొందితే భక్తులకి కోరికలు ఏమి ఉండవండి. అంటే ఎంత అంతటి అద్భుతమైన స్థితి అర్థం చేసుకోండి. కోరికలు లేని స్థితి. ఇమ్మని ప్రార్థించింది ఎవరయ్యా అంటే ఒక కుంతీదేవండి. అంటే కష్టాలు ఇవ్వయ్యా అని అడిగిందండి కుంతీదేవి మాత్రం శ్రీకృష్ణ పరమాత్మ. ఎందుకయ్యా అంటే కష్టాలు ఉన్నప్పుడే భగవంతుని స్మరిస్తామండి. కోరికలు లేని స్థితి కూడా అడిగింది కుంతీదేవి. కాబట్టి ఎవరైతే ఈ సిద్ధిదాత్రిని పూజిస్తారో వారు కోరికలు లేని స్థితికి ఎదుగుతారండి. అంతేకాకుండా ఈ అట్టి వానికి భగవతీదేవి చరణ సన్నిధియే సర్వసమగులు. మరి కోరికలు లేకపోతే ఏమవుతుందండి మనకి? ఆమె చరణ సన్నిధానాలే మనకి సర్వస్వం అయిపోతుంది. ఇంక ఇవన్నీ పట్టమండి. ఆమె చరణాలను పట్టుకొని ఆమెను ప్రార్థించడం ఆమెను సన్నిధిలో ఉండటమే సర్వస్వం అవుతుందండి. అంతేకాకుండా భగవతీ మాతను ఈ అమ్మవారిని స్మరించటం వల్ల స్మరణ ధ్యాన పూజాధికమం వల్ల సంసారం నిస్సారం అని కూడా బోధపడుతుందండి. ఇవన్నీ ప్రాకృతం అంటే ఇవన్నీ మనం కలిపి ఇదొక జీవితమే ఒక నాటక రంగం అని కూడా మనకి అద్భుతంగా అమ్మవారి కృపచేత మనకు కనబడుతుంది. అంటే ఈ మనం చేయటం సంపాదించడం చేయటం ఇవన్నీ మన విద్యుత్ ధర్మాలే. అంటే ఒక నాటక రంగంలో మనం ఒక నాటకం చేస్తున్నంతసేపు ఆ పాత్రలో ఎలా జీవిస్తామో కానీ మానసికంగా మనం అనేది మన గుర్తుండ మనకు ఎలా గుర్తుండదో ఒక చిత్రంలో ఒక నటుడుగా జీవిస్తున్నంతసేపు అతను ఎంత చక్కగా జీవిస్తాడు అలానే ఈ సంసారం అనే సాగరంలో కూడా మనం జీవిస్తూ నటిస్తామండి. అంటే మన యొక్క ఆధ్యాత్మిక చింతన అంతా భగవత్ ధ్యానం మీద ఉంటూ మన పనులన్నీ చక్కగా చేసుకుంటూ వెళ్ళగలిగిన స్థితి మనకి అమ్మవారు ప్రసాదిస్తండి. అంతేకాకుండా పరమానందకరమైన అమృత పదాన్ని పొందుతామండి. అంటే చిట్ట చివరికి అమృత పదాన్ని ఈ సిద్ధిదాత్రి వల్ల పొందుతామండి. అణిమాది అష్టసిద్ధులను మోక్షాన్ని ప్రసాదించేది. అంతేకాకుండా లౌకిక అలౌకిక సర్వ సర్వార్థ సిద్ధులకు మోక్ష సిద్ధులకు అధిష్టాన దాత్రి సిద్ధిదాత్రి అండి. ఇంకా సర్వస్వం ఉన్నాయండి లౌకిక అలౌకిక అణిమాది అష్టసిద్ధులు. అంతేకాకుండా మోక్ష సిద్ధులు సర్వార్థ సిద్ధులు అంటే సర్వార్థాలు అంటే అన్ని ప్రసాదించే పురుషార్థాలు అది ఇంకన్నీ అండి మొత్తం ఇవన్నీ మోక్ష సిద్ధులు ప్రసాదించే అధిష్టాన దాత్రి ఎవరంటే సిద్ధిదాత్రి అండి. కాబట్టి మీరు మనసారా చతుర్భుజి అయిన ఈమె సింహవాహిని అయిన ఒక చేతితో కమలాన్ని ధరించి ఉన్న కమలము మీద ఆసీనురాలై ఉండండి సింహవాహిని. కానీ ఈమె మీద ఈమె కమలం మీద కూర్చొని ఉంటుందండి సింహవాహిని. కానీ ఈమె కమలం మీద అంటే లక్ష్మీదేవి ఎలా అయితే కమలం మీద కూర్చొని ఉంటుందో ఈ సిద్ధిదాత్రి కూడా చిట్ట చివరి ఈ నవమి తిథి రోజు పూజించే అమ్మవారు కూడా మనకి కమలం మీద కూర్చోనట్టు. కాబట్టి ఆమె సిద్ధిదాత్రిని ఈరోజు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. ఇక తర్వాత మనం నవదేవి వైభవంలో భాగంగా మనం మహిషాసుర మర్దిని గురించి చెప్పుకుందాం. చండీ సప్తస్థితిలో దుర్గాదేవి అష్టభుజాలతో మహిషాసురుని సంహరించి సింహవాహిని శక్తిగా వికటాట్టహాసం చేసిందండి. అంటే పెద్దగా వికటాట్టహాసం చేసి మహిషాసురుని యొక్క సేనాధిపతులైన
శిక్షురుడు, చామరుడు, ఉదద్రుడు, భాష్కులుడు, విడాలుడు అనే ఈ సైన్యాధ్యక్షులందరినీ సంహరించిందండి. సంహరించి తర్వాత యుద్ధంలో మహిషాసుని చంపి మహిషాసుని మర్దనైందండి. ముందర సైన్యాధ్యక్షులను చంపిన తరువాతే ఈమె మహిషాసుని చంపింది, అందుకని మహిషాసుని మర్దనైంది. ఆఖరి రోజు కాబట్టి ఈ రోజు నవమి, 9వ రోజు కాబట్టి దీన్నే మహర్నవమి అంటారు. ఇందాక చెప్పాను నవమి ఆఖరి రోజు కాబట్టి మహర్నవమి అంటారు. సింహ వాహనం మీద ఆలీడ పాద పద్ధతిలో ఒక చేతిలో త్రిశూలాన్ని ధరించి మహిషాసుని సంహరించిందండి. ఇది ఒక పద్ధతిలో అమ్మవారు త్రిశూలాన్ని ధరించి ఆలీడ పాద పద్ధతిలో అంటే ఆమె యొక్క పాదాన్ని ఆ విధంగా ఉంచి మనకి ఆ పద్ధతిలో ఉంచి త్రిశూలాన్ని ధరించి మహిషాసుని సంహరించిందండి. మహిషాసుని సంహరించిన రూపంతో దర్శనమిస్తుంది. ఈ అష్టోత్తర శతనామ స్తోత్రం గనక భక్తులు గనక చేస్తే శత్రు బాధలు ఉండవండి. ఎవరికైతే శత్రు బాధలు ఉన్నాయో, ఎవరైతే శత్రువులతో పీడించబడుతున్నారో వాళ్ళందరూ ఈమెని పూజించుకోవండి. ఇక దుష్టగ్రహ బాధ నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. దుష్టగ్రహ బాధ నుండి ఎటువంటి నవగ్రహ బాధ నుండి కూడా అమ్మవారు ఉపశమనాన్ని కలిగిస్తుంది. మనసులో ఉన్న భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని ప్రసాదిస్తండి. మనసులో ఉన్న భయాన్ని పూర్తిగా నశింపజేస్తండి. అంటే ఎటువంటి భయపడుతుంటారు నిత్యం, అయ్యోయ్యో అని భయపడుతుంటారు, వాళ్ళందరికీ భయాన్ని పోగొడుతుందండి. మహిషాసురుడితో తీవ్రమైన కష్టాలు పడ్డారండి ఇంద్రాది దేవతలు. అప్పుడు ఏం చేశారంటే ఇంద్రాది దేవతలు అందరూ కలిసి తమ తమ శరీరాల్లో ఉన్న దివ్య తేజస్సులన్నింటినీ బయటికి తీసుకొచ్చారండి. తీసుకొచ్చి ఏం చేశారంటే ముఖ్యంగా మొదటి మొట్టమొదటిగా ఆ తేజస్సులన్నీ ఒక రూపాన్ని గా తయారు చేశారండి. ఆ మూర్తి రూపమే మహిషాసురమర్దనండి. ఆ తేజోమూర్తికి ఏం చేశారయ్య అంటే తేజోలు తమ తేజస్సులతో కలిసిన ఆ తేజోమూర్తి స్వరూపానికి, అమ్మవారి స్వరూపానికి తమ తమ ఆయుధాలు అన్నింటినీ ఇచ్చారండి. 8 చేతులు కదండి, కాబట్టి తమ తమ ఆయుధాలన్నీ ఇచ్చారండి. అప్పుడు పర్వతరాజపుత్రి ఉంది కదండి, హిమవంతుడు యొక్క హిమవంతుడు తండ్రి కదండి. ఆ హిమవంతుడు ఏం చేశాడయ్యా అంటే ఒక సింహాన్ని సమర్పించాడు ఇక్కడ సింహవాహిని. అందుకని నిన్న చెప్పాను మీకు దుర్గాదేవి శార్దుల వాహిని పులివాహిని, దుర్గముడైన రాక్షసుని సంహరించింది, మహిషాసుని మర్దిని సింహవాహిని, మహిషాసుని సంహరించింది. ఇదే బాగా గుర్తుపెట్టుకోండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మీకు ఫోటో చూసినప్పుడు ఎవరు మహిషాసుని మర్దిని ఎవరు దుర్గా అనేది మీకు అర్థమవుతుందండి. కాబట్టి ఈ సింహవాహిని ఒక శక్తిగా మారిపోయిందండి. ఎప్పుడైతే సింహాన్ని సంబంధించిన శక్తిగా మారిపోయి ఈ మరి ఎవరై ఈ చండీ సప్తశతిలో అయితే మహిష మహాలక్ష్మి స్వరూపిణే దుర్గాదేవిగా అష్టభుజాలతో మహర్నమి రోజు ముందరగా ఎవరిని ఈ మహిషాసురుల సైన్యాధ్యక్షులైన వాళ్ళందరినీ చంపేసిన తర్వాతనే, ఇందాక చెప్పాను కదా సైన్యాధ్యక్షుల పేర్లు, వాళ్ళందరినీ చంపిన తర్వాతనే మహిషాసుని చంపి లోకోపకారం చేసిందండి. ఆ లోకోపకారం చేయటం వల్లే ఈమె మహిషాసుని మర్దని అయింది. కాబట్టి ఈ మహిషాసుని మర్దనిని ఒక్కసారి స్మరించుకుంటే మనకి ఎటువంటి పనులైనా అవుతాయండి. సింహవాహిని ఎవరైతే సైన్యాధిపతులు చిక్షురుడు, చామరుడు, ఉదద్రుడు, భాస్కరుడు, బిడాలుడు అనే రాక్షసులందరినీ సంహరించి తరువాత యుద్ధంలో మహిషాసుని అవలీలగా చంపి అదే స్వరూపంతో ఇంద్రకీలాద్రి మీద వేసిందండి. కాలక్రమంలో ఆమె కొంగు బంగారంగా కనకదుర్గ అయిందండి. ఎప్పుడైతే వీళ్ళందరినీ చంపి మహిషాసుని చంపిందో ఈమె కనకదుర్గగా రూపింది. అందుకనే ఈ మహిషాసుని మర్దిని అవతారం శరన్నవరాత్రుల్లో సింహ వాహనం మీద ఆలీడ పాద పద్ధతిలో ఒక చేతిలో త్రిశూలాన్ని ధరించి మహిషాసుని సంహరిస్తున్న రూపంలో దర్శనమిస్తుందండి. మహిషాసుని సంహరిస్తున్న రూపంలో చక్కటి రూపంలో దర్శనమిస్తుంది. కాబట్టి ఈమెను తలచినంతనే సమస్త భయాలు పోగొట్టి ధైర్యాన్ని స్థైర్యాన్ని ప్రసాదిస్తండి. కాబట్టి ఈ మహిషాసుని మర్దని స్తోత్రం మీకు ఇందాక చెప్పాను అయిగిరి నందిని అనే స్తోత్రం చదువుకోండి. దేవగన్నేరు వృక్షాలు వృక్షాలు పూజించాలి, పాయసాన్ని నివేదంగా పెట్టాలి. 10 సంవత్సరాల వయసు గల అమ్మాయిని అంటే 9 సంవత్సరాలు నిండిన అమ్మాయిని సుభద్రగా ఈరోజు ఉత్తర భారతదేశంలో పూజిస్తారు. అదే శ్రీశైలం సిద్ధిదాత్రి, మీకు ఇందాక చెప్పారు సిద్ధిదాత్రి పూజించే వాళ్ళ భక్తులకి కోరికలేని మిగలవండి. అంటే ఆమె అన్నీ ఇస్తండి, సర్వార్థ సిద్ధులు, మోక్ష సిద్ధులు, అష్ట అనిమాది సిద్ధులు అన్ని ప్రసాదిస్తండి. కాబట్టి మైసూరులో ఈమెని చాముండగా పూజిస్తారు, విజయవాడ మహిషాసుని మర్దనిగా పూజిస్తారు. మరి మహిషాసుని మర్దని గాయత్రి మంత్రం మీకు చెప్పలేదు అనుకుంటున్నారు. మహిషాసుర మర్దని రూపాయ విద్మహే పారమాత్మికాయ ధీమహి తన్నో పూర్ణ ప్రచోదయాత్ అనే ఈ మహిషాసుర మర్దని
గాయత్రి మంత్రాన్ని చదువుకుంటే మీకు అన్ని మీ కోరికలన్నీ నెరవేరుతాయి. కాబట్టి ఈ మహిషాసుర మర్దిని స్వరూపంలో వెలసిన, ఇంద్రకీలాద్రిలో వెలసిన ఆ కనకదుర్గని మనసారా ధ్యానించండి, మనసారా పూజించండి. మహర్నవమి చాలా అద్భుతమైన రోజు. ఈరోజు ఎవరైతే మహిషాసుర మర్దిని స్వరూపాన్ని తలిచినా చూచినా, మీ దగ్గరలో ఉన్న దేవాలయాన్ని చూసినా సరే వాళ్ళ కోరికలన్నీ నెరవేరుతాయి. మనకి ఎన్నో దేవాలయాలు ఉన్నాయి ఇక్కడ దగ్గరలో గుంటూరు జిల్లాలో. ఇక్కడైతే మనకి దగ్గరలో అయితే కనుక కంఠంరాజు కొండూరులో మహంకాళిగా దర్శనమిస్తుంది. అదే చందోలు దగ్గర అయితే మనకి బండ్లమ్మ తల్లి పగడాముఖిగా దర్శనమిస్తుంది. అదే మనకి అమీనాబాద్లో అయితే ఆ కొండపైన మనకి అమ్మవారు మూలాంకురేశ్వరిగా దర్శనమిస్తుంది. అదే నర్సరావుపేట దగ్గర నుంచి సత్తులపల్లి వెళ్లే దారిలో అయితే కంఠంరాజు కొండూరులో మహంకాళిగా దర్శనమిస్తుంది. ఎన్నో దేవాలయాలు ఉన్నాయి, మనం చూడటానికి ప్రయత్నం చేయండి. మనమైతే ముఖ్యంగా వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలోని ఈ అవతారాలని చూస్తుంటాం కాబట్టి వాటిని ఎక్కువగా దర్శిస్తుంటాం. మీకు నచ్చిన దేవాలయంకి వెళ్ళండి. అదే వరంగల్లో అయితే భద్రకాళిగా, ఇవన్నీ మహిషాసుర మర్దిని స్వరూపాలే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మహిషాసుర మర్దిని కాళీగా ఉద్భవించిన తల్లి కాబట్టి మహిషాసుర మర్దిని స్వరూపాలే. వరంగల్లో భద్రకాళిగా, విజయవాడలో కనకదుర్గగా, ఇక మనకి ఎన్నో ఈ అమ్మవారి క్షేత్రాలు చక్కగా ఉన్నాయి. మరి ముఖ్యంగా మనకి దగ్గరలో అయితే త్రిపురాంతకంలో అయితే బాలా త్రిపుర సుందరిగా మలగా, మరి అంతేకాకుండా అమ్మవారు చక్కగా అక్కడ కదంబ వనవాసిని అంటారు, ఆ మనకి త్రిపురాంతకంలో ఉంది. అదే శ్రీశైల అయితే భ్రమరాంబికా శక్తి ఈరోజు సిద్ధిదాత్రిగా పూజించబడుతుంది. ఈ కనీసం ఈరోజు ఆ క్షేత్రాలకు వెళ్ళలేకపోయినా సరే ఆ అమ్మవారిని అందరూ చక్కగా స్మరించండి. ముఖ్యంగా మనకి కొల్హాపూర్లో అయితే మహాలక్ష్మిగా దర్శనమిస్తుంది. ఇక మనకి దగ్గరలో ఉంది, షోలాపూర్ దగ్గరలో ఉంది అమ్మవారి శివాజీ ఖడ్గాన్ని భవానీమాతగా ఆమె ప్రసాదించింది. ఆ క్షేత్రాన్ని కూడా దర్శించండి. మీకు చక్కగా తుల్జాపూర్ భవానీ అంటారు, అమ్మవారి ఖడ్గాన్ని ప్రసాదించింది. తుల్జాపూర్ అయితే కనుక పొద్దుపూట అమ్మవారిని అభిషేకం కన్నులారా చూడండి, నిజ రూపానికి చక్కగా అరటిపళ్ళు పాలతో చేస్తారు, ప్రసాదాన్ని ఇస్తారు. నేను వెళ్ళాను, ఎంతో ఆనందాన్ని అనుభవించాను. తుల్జాపూర్ భవానీని అభిషేకాన్ని దర్శించండి, మీ అందరికీ శుభం జరుగుతుంది. మీరు షిరిడి ఎత్తుంటారు కాబట్టి తుల్జాపూర్ భవానీని చక్కగా దగ్గరలో ఉన్న పండ్రిపురం దగ్గరలో ఉన్న షోలాపూర్ దగ్గరలో ఉన్న తుల్జాపూర్ భవానీని దర్శించండి. ఎందుకంటే మనం ఎక్కడికి కనకదుర్గ దగ్గరికి వెళ్ళిన భవానీ మాత్రం ఎంతో మంది భవానీ దీక్షలో దర్శనమిస్తుంటారు. కాబట్టి ఆ తుల్జాపూర్ భవానీని కూడా జీవితంలో ఒక్కసారి దర్శనం ప్రయత్నం చేయండి. కాబట్టి మనం మహిషాసుర మర్దిని ఒక్కసారి మనం